ప్లాస్టిక్ నివారణే ధ్యేయంగా ముందుకు సాగుతున్న గ్రేటర్ అధికారులను అధికార పార్టీ నేతల చేష్టలు ఎటూ చెప్పలేని సందిగ్ధతలో పడేస్తున్నాయి. జిల్లా మొత్తాన్ని శాసించే కార్యాలయంలోనే నిషేధ వస్తువులు దర్శనమిస్తున్నాయి. ఇంతకీ అది ఎక్కడ అనుకుంటున్నారా? సాక్షాత్తు మన విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలోనే ప్లాస్టిక్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి ప్రసాద్ వివరిస్తారు. ప్లాస్టిక్ నిషేధంపై ఇటు జీవీఎంసీ యుద్ధం ప్రకటించింది. అదేవిధంగా ఇటీవల విశాఖ నగరానికి వచ్చేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్లాస్టిక్ ని నివారించాలి, ఎటు పరిస్థితిలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ఒక ఆర్డర్ కూడా పాస్ చేయడం జరిగింది. కానీ ఆ ఆర్డర్ ని కేవలం సొంత పార్టీ చెందిన నాయకులే తొంగలో తెచ్చారని చెప్పడానికి ప్రత్యక్షంగా ఇప్పుడు ఈ రోజు మన జిల్లా పరిషత్లో చూస్తున్నాము. జిల్లా పరిషత్లో వెలిసినటువంటి ఫ్లెక్సీలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. నూతనంగా ఈ రోజు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతోంది. సమావేశం జరుగుతున్న ప్రాంతంలోనే రెండు ఫ్లెక్సీలు ప్లాస్టిక్ వి వేలాడదీయడం జరిగింది. అయితే పూర్తిగా అవి ఆ కాగితంతో సమానమైనటువంటి ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ పూర్తిగా ప్లాస్టిక్ వినియోగించినటువంటి ఫ్లెక్సీలకి వినియోగం పర్మిషన్ లేదని పూర్తిగా జీవీఎంసీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పటికే ప్రకటించడం జరిగింది. కానీ పూర్తిగా ఆ ఆర్డర్స్ అన్నింటి కూడా తొంగలో తొక్కిన పరిస్థితి స్పష్టంగా ఈరోజు మన జీవీఎంసీ దగ్గర కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూడొచ్చున్న వెనకాతున్నటువంటి ఫ్లెక్సీ ఆ ఆర్డర్ వేయక ముందు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా విశాఖ పర్యటనకు వచ్చిన రోజు విశాఖలో ప్రకటించిన ఈ ఆర్డర్ని కూడా పట్టించుకోకుండా ఈరోజు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఫ్లెక్సీలు వెలిసాయని చెప్పుకోవచ్చు. పాత ఫ్లెక్సీలు అనేది పూర్తిగా తొలగించాలి. ఇప్పటికే నగరానికి సంబంధించి అంటే ఉదాహరణ చెప్పుకోవాలంటే కనుక నిన్న విశాఖ నగరంలో జరిగినటువంటి ఒక ముఖ్య నాయకుని పుట్టినరోజు కూడా ఇటు అనేది కొత్త రోడ్డు ప్రాంతం అంటే కూడా ఫ్లెక్సీలతో నింపారు. అయితే వెనువెంటనే మీడియాలో వచ్చినటువంటి కథనాలు కారణంగా అయితే కనుక వెనువెంటనే వాటిని తొలగించడం జరిగింది. కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునేందుకు ప్రయోజనం లేదు అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్షిగా ఈరోజు మన జీవీఎంసీ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షా కూడా ఎటువైపు ఏ మాట చెప్పాలన్నటువంటి ఒక సందేహం కూడా పడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక పక్క, అదేవిధంగా ఇటు ఫ్లెక్సీలు పూర్తిగా నిరోధించాలి, ప్లాస్టిక్ నిషేధం మీద యుద్ధం ప్రకటించిన పరిస్థితి మరోవైపు ఆయన్ని సందిగ్ధంలో పడిందని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. అయితే ముఖ్యంగా విశాఖ నగరంలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా రద్దు చేయాలి, ఎక్కడ కూడా ప్లాస్టిక్ వినియోగరహిత నగరంగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దాలన్నటువంటి ఒక సంకల్పంతో జీవీఎంసీ కమిషనర్తో పాటు ఇతర శాఖల అధికారులందరూ కూడా ముందు సాగుతున్నారు. ఇటీవల మనం చూసాము ప్లాస్టిక్ నివారణ కోసం సముద్ర తీరం వెంపటి కూడా సుమారు ఒక 70 టన్నుల వరకు కూడా ప్లాస్టిక్ ఎత్తివేసిన పరిస్థితి మనం చూసాము. ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా విశాఖపట్నం సాగర తీరం వేదిక అయింది. ఇంతటి ఒక ఉన్నతమైనటువంటి యుద్ధం చేస్తున్న సమయంలో ఇటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు ఎంతవరకు న్యాయం అని చెప్పి పలువురు నగరవాసులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సామాన్యుల మీద ప్రతాపం చూపిస్తున్నారు తప్ప ఇటు సంపన్నులు అధికారుల మీద అదేవిధంగా ప్రజాప్రతినిధుల మీద నాయకుల మీద ఎటువంటి ప్రయోగం కూడా చేయట్లేదు, వాళ్ళ పరిధి ఎటువంటి పనిష్మెంట్స్ కూడా తీసుకోవట్లేదని చెప్పి ఆరోపణలు అయితే వెలువతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక చిన్నపాటి దుకాణంలో ప్లాస్టిక్ అమ్మకం అయితే కనుక షాపే క్లోజ్ చేసినటువంటి జీవీఎంసీ అధికారులు ఈ రోజు ఇంత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పుడు కూడా చోద్యం చూస్తున్నారా అని చెప్పి నగరవాసుల్లోనూ అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కూడా చాలామంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడైనా సరే ప్రభుత్వంతో పాటు ఇటు అధికారులు కూడా స్పందించాలి. ఎందుకంటే ప్రభుత్వం అంటే అధికారులు, అధికారులు అంటే ప్రభుత్వం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అంటే ప్రభుత్వం. కాబట్టి ముందుకు సాగాలి, ప్లాస్టిక్ నివారణ రహితంగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దాలి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్లాస్టిక్ను పూర్తిగా నిరోధించాలంటే ఇటువంటివి ఉదాహరణగా ప్రజలకి మంచి చెప్పాల్సింది పోయి ఇటువంటి ప్రయోగాలు చేస్తుంటే మాత్రం ప్రజలకు ఇటువంటి మంచి కూడా చేరదు అన్నటువంటి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం జిల్లా పరిషత్ దగ్గర ఉన్నట్టు ఫ్లెక్సీల ఏర్పాటుకి సంబంధించిన సమాచారం. వీడియో చేసిన ప్రసాద్ వాజ్ విశాఖపట్నం.